ప్రయోగం ఎట్లా అడుగుతాడంటే, ఆకుల్లో పిండి పదార్థం ఉంటుందని నిరూపించే ప్రయోగం రాయండి, లేక కిరణజన్య సంయోగ క్రియలో పిండి పదార్థం తయారవుతుందని నిరూపించే ప్రయోగం రాయండి, లేకపోతే అయోడిన్ పరీక్ష ఎలా చేస్తారో రాయండి అని అడుగుతాడు. ప్రతి ప్రయోగానికి మీరు సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరిగా రాయాలి. ఉద్దేశ్యం, కావలసిన పరికరాలు, పదార్థాలు, ప్రయోగ విధానం, పరిశీలన, కారణం, నిర్ధారణ, జాగ్రత్తలు. ఇప్పుడు ఈ ప్రయోగం ఉద్దేశ్యం ఆకుల్లో పిండి పదార్థం ఉంటుందని నిరూపించుట, కావలసిన పరికరాలు, పదార్థాలు, బీకరు, పరీక్షణాళిక, స్టాండ్ అంటే త్రిపాది స్టాండ్, బున్సన్ బర్నర్, ఒక పత్రం కావాలి, మరుగుచున్న నీళ్లు అంటే మనం మరిగించడానికి నీళ్లు కావాలి, పరీక్షణాలికలో తీసుకోవడానికి మిథైలేటెడ్ స్పిరిట్ కావాలి. మిథైలేటెడ్ స్పిరిట్ అంటే ఆల్కహాల్ అన్నమాట. మిథైలేటెడ్ స్పిరిట్ ఎందుకు తీసుకుంటారు? మిథైలేటెడ్ స్పిరిట్లో ఆకు గనక వేసి మనం బీకర్ నీళ్ళల్లో పెట్టి మండిస్తే దాంట్లో ఉన్న పత్రహరితం లేదా క్లోరోఫిల్ పోతుందన్నమాట. అప్పుడు మనం పరీక్ష చేయడానికి వీలుగా ఆకు లేత పసుపు రంగులో, అంటే లేత తెలుపు రంగులో ఒక రకంగా చెప్పాలంటే వస్తుంది. అప్పుడు మనం పరీక్ష చేయడానికి వీలుగా ఉంటుంది. ప్రయోగ విధానం, ఒక బీకర్లో నీళ్ళు తీసుకోండి, దాంట్లో మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకున్న ఒక పరీక్షణాలికను ఉంచాలి. ఆ పరీక్షణాలికలో మెత్తగా ఉన్న ఒక ఆకును తీసుకోవాలి. ఈ బీకర్ని స్టాండ్ మీద ఉంచి బున్సెన్ బర్నర్తో వేడి చేయాలి. కొద్దిసేపు మరిగించిన తర్వాత ఆకుని వాచ్ గ్లాసులో తీసుకొని అయోడిన్ పరీక్ష చేయాలి. అయోడిన్ పరీక్ష చేయడం అంటే ఏమీ లేదు, టింక్చర్ అయోడిన్ చుక్కలు ఆకు మీద వేయాలి. పరిశీలన, ఎక్కడైతే పిండి పదార్థం ఉంటుందో అక్కడ అయోడిన్ చుక్కలు వేసిన చోటల్లా నీలి నలుపు రంగులోనికి మారుతుంది. కారణం ఏమిటి గుర్తుపెట్టుకోండి, అయోడిన్ ఎప్పుడూ పిండి పదార్థాన్ని నీలి నలుపు రంగులోనికి మారుస్తుంది. ఆకులు ఎక్కడైతే పిండి పదార్థం ఉందో అక్కడ నీలి నలుపు రంగులోనికి అయోడిన్ మారుస్తుంది. నిర్ధారణ ఏం జరిగింది? నిర్ధారణ దీన్ని బట్టి ఆకుల్లో పిండి పదార్థం ఉంటుందని నిరూపించబడుతుంది.